హలో అండి, ఈ వీడియోలో రిలేషన్షిప్ బిట్వీన్ ఆల్ఫా, బీటా అండ్ గామా ఫ్యాక్టర్స్ గురించి చూద్దామండి. ప్రీవియస్ వీడియోలో అసలు ఆల్ఫా అంటే ఏంటి, బీటా అంటే ఏంటి, గామా అంటే ఏంటి, వాటికి ఫార్ములాస్ ఎలా అని చెప్పాను కదా. ఈ వీడియోలో వాటి యొక్క రిలేషన్ ఎలా ఉంటుందో చూద్దాం. ఓకే, దానిలో డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఆ ఫ్యాక్టర్స్ ఏంటి అంటే, ఫస్ట్ రిలేషన్షిప్ బిట్వీన్ ఆర్ రిలేషన్ బిట్వీన్ ఆల్ఫా అండ్ బీటా, ఆ రెండింటికి మధ్యలో రిలేషన్ ఫైండ్అవుట్ చేయాలి. అలా ఫైండ్అవుట్ చేయాలంటే మనకు ఫస్ట్ ఏం తెలియాలి, ఆల్ఫా ఫార్ములా తెలియాలి, అలానే బీటా ఫార్ములా తెలియాలి. ఈ ఫస్ట్ ఆల్ఫా ఈక్వల్ టు రెండ్, ఆల్ఫా ఈక్వల్ టు ఏంటండి ఫార్ములా, డెల్టా ఐసీఈ బై డెల్టా ఐఈ. ఓకే, అంటే ఈ ఆల్ఫా అనేది మనకి ఏ కాన్ఫిగరేషన్లో వస్తుంది, కామన్ బేస్ కాన్ఫిగరేషన్లో వస్తుంది కదా. బీటా అనేది ఏమో కామన్ ఎమిటర్ కాన్ఫిగరేషన్లో వస్తుంది. ఓకే, డెల్టా ఐసీఈ బై డెల్టా అంటే ద రేషియో ఆఫ్ చేంజ్ ఇన్ అవుట్పుట్ కరెంట్ టు ద చేంజ్ ఇన్ ఇన్పుట్ కరెంట్, దట్ ఈస్ ద ఆల్ఫా. నెక్స్ట్ బీటా ఈక్వల్ టు డెల్టా ఐసీఈ బై డెల్టా ఐబి. ఓకే, ఇప్పుడు ఈ రెండింటికి మధ్య మనం రిలేషన్ ఫైండ్అవుట్ చేయాలి. రిలేషన్ ఫైండ్అవుట్ చేయాలంటే మనకు ఒక టర్మ్ తెలుసు కదా, ఏంటిది, టోటల్ ఎమిటర్ కరెంట్ ఈజ్ ఈక్వల్ టు ద బేస్ కరెంట్ ప్లస్ కలెక్టర్ కరెంట్. ఓకే, ఇన్ ఎనీ ట్రాన్సిస్టర్ కాన్ఫిగరేషన్ IE ఈక్వల్ టు IB ప్లస్ IC. ఓకే, ఇప్పుడు మనం ఏమంటున్నాం, చేంజ్ ఇన్ అంటున్నాం. ఓకే, ఇక్కడ అన్నీ మనం తీసుకున్నది చేంజ్ కదా, అప్పుడు ఏం చేస్తామంటే ద చేంజ్ ఇన్ కరెంట్ అంటే ఈక్వేషన్కి ఏదైతే ఓన్లీ ఏమైనా రాసాం, IE ఈక్వల్ టు IB ప్లస్ IC అన్నాం కదా, ఇప్పుడు చేంజ్ ఇన్ అంటే వాటికి ఏం యాడ్ చేయాలి, డెల్టా IE ఈక్వల్ టు డెల్టా ఐబి ప్లస్ డెల్టా ఐసి. ఓకే, దిస్ ఈజ్ ఈక్వేషన్ నంబర్ వన్. ఈక్వేషన్ వన్ని డెల్టా ఐసీతో డివైడ్ చేయండి. డెల్టా ఐసీతోనే ఎందుకు డివైడ్ చేయాలి, వేరే దాంతో డివైడ్ చేయొచ్చు అనుకుంటే, మనం తీసుకున్న ఈ టూ టర్మ్స్లో ఇప్పుడు మనం దేనికి ఏమి రిలేషన్ ఫైండ్అవుట్ చేస్తున్నామో, ఆల్ఫాకి బీటాకి రిలేషన్ ఫైండ్అవుట్ చేస్తున్నాం కాబట్టి, ఈ రెండిట్లో కామన్గా ఉన్న ఫ్యాక్టర్ ఏదో ఆ ఫ్యాక్టర్తో డివైడ్ చేయండి. ఇప్పుడు ఆల్ఫాలో ఏముంది, డెల్టా ఐసీ ఉంది, బీటాలో కూడా ఏముంది, డెల్టా ఐసీ ఉంది కాబట్టి ఆ డెల్టా ఐసీతో డివైడ్ చేయండి. ఓకే, డివైడింగ్ ఈక్వేషన్ వన్ విత్ డెల్టా ఐసీ, డివైడింగ్ ఈక్వేషన్ వన్ విత్ డెల్టా ఐసీ డివైడ్ చేస్తే ఏమొస్తుంది, ఓకే, డెల్టా ఐఈ బై డెల్టా ఐసీ ఈక్వల్ టు డెల్టా ఐబి బై డెల్టా ఐసీ ప్లస్ ఇక్కడ నెక్స్ట్ డెల్టా ఐసీ బై డెల్టా ఐసీ. ఇక్కడున్న త్రీ పారామీటర్స్ని కూడా ఐసీతో డివైడ్ చేశానండి. ఓకే, మనకేం తెలుసు, ఆల్ఫా ఈక్వల్ టు ఏమన్నాము, డెల్టా ఐసీ బై డెల్టా ఐ, ఇది కరెంట్ యాంప్లిఫికేషన్ ఫ్యాక్టర్. బట్ మనకి ఇక్కడ ఏముంది, డెల్టా ఐఈ బై డెల్టా ఐసీ ఉంది, ఇక్కడేమో డెల్టా రివర్స్ ఉంది. అంటే దీని ప్లేస్లో మనం ఏమని రాయొచ్చు, వన్ బై ఆల్ఫా అని రాయొచ్చుగా. ఓకే, వన్ బై ఆల్ఫా ఈక్వల్ టు ఇక్కడే చూడండి, బీటా ఈక్వల్ టు ఎంత ఉంది మనకి, బీటా ఈక్వల్ టు ఉన్నది ఏంటి, డెల్టా ఐసీఈ బై డెల్టా ఐబి ఉంది. బట్ ఇక్కడేముంది మనకి, రివర్స్లో ఉంది చూడండి, డెల్టా ఐబి బై డెల్టా ఐసీ ఉంది. అంటే ఈ ప్లేస్లో ఏమని రాయొచ్చు మనం, వన్ బై బీటా అని రాయొచ్చు. అంటే వన్ బై బీటా ప్లస్ క్యాన్సిల్ అయిపోతుంది ఇది వన్. ఓకే, వన్ బై ఆల్ఫా ఈక్వల్ టు ఇప్పుడు ఎల్సిఎం చేయండి, ఎల్సిఎం చేస్తే బీటా అంటే వన్ ప్లస్ బీటా. ఇప్పుడు దీని నుంచి నాకు ఏం కావాలి, ఆల్ఫా కావాలి. ఓకే, ఆల్ఫా కావాలి అంటే డైరెక్ట్గా వేసేయచ్చు, లేదంటే ఒక క్రాస్ మల్టిప్లై చేయండి. ఇప్పుడు క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, ఆల్ఫా ఆఫ్ క్రాస్ మల్టిప్లై చేయండి, వన్ ప్లస్ బీటా ఈక్వల్ టు బీటా. నాకు కావాల్సింది ఏంటి, ఆల్ఫా, ఆల్ఫా ఈక్వల్ టు ఇది ఇటు పంపిస్తే ఏమవుతుంది, బీటా బై వన్ ప్లస్ బీటా. ఓకే, దీని ఈక్వేషన్ నంబర్ టూ అనండి. ఓకే, ఇప్పుడు మనకి ఆల్ఫాకి ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇలా కూడా రాయొచ్చు. నెక్స్ట్ ఇదే ఈక్వేషన్ని కన్సిడర్ చేయండి, ఏంటి ఆ ఈక్వేషన్, వన్ బై ఆల్ఫా ఈక్వల్ టు వన్ బై బీటా ప్లస్ వన్. ఈ ప్లస్ వన్ని ఈక్వల్ కట్ తీసుకెళ్తే ఏమవుతుంది, మైనస్ వన్ అవుతుంది. అంటే వన్ బై ఆల్ఫా మైనస్ వన్ ఈక్వల్ టు వన్ బై బీటా. ఎల్సిఎం చేయండి, ఎల్సిఎం చేస్తే ఏమవుతుంది, ఆల్ఫా ఉంటుంది, వన్ మైనస్ ఆల్ఫా ఈక్వల్ టు ఏమవుతుంది, వన్ బై బీటా. ఇప్పుడు నాకు దీని నుంచి బీటా కావాలి. బీటా కావాలి అంటే డైరెక్ట్గా రాసినా పర్లేదు, మీకు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారంటే ఇలా క్రాస్ మల్టిప్లై చేసుకోండి. క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమవుతుంది,
బీటా ఆఫ్ 1 మైనస్ ఆల్ఫా ఈక్వల్ టు ఆల్ఫా అవుతుంది. బీటా కావాలి కదా మనకి, బీటా ఈక్వల్ టు ఆల్ఫా బై ఈ 1 మైనస్ ఆల్ఫాని ఇటు తీసుకొచ్చేయండి. ఓకే, మనకి ఇక్కడ ఆల్ఫా వాల్యూ వచ్చింది, ఇక్కడేమో ఇలా బీటా వాల్యూ వచ్చింది. ఓకే, ఇది మీకు రిలేషన్ బిట్వీన్ ఆల్ఫా అండ్ బీటా. పారామీటర్ అనేది రిలేషన్ బిట్వీన్ ఆల్ఫా అండ్ గామా చూద్దాం. ఓకే, నెక్స్ట్ రిలేషన్ బిట్వీన్ ఆల్ఫా అండ్ గామా కదా. ఆల్ఫా ఈక్వల్ టు ఏంటి ఫార్ములా? డెల్టా ఐసీ బై డెల్టా ఈ, అలానే గామా ఫార్ములా డెల్టా ఈ బై డెల్టా ఐబి. సేమ్ ప్రొసీజర్ ఇందాక ఎలా అయితే చేసామో అదే ప్రొసీజర్ ఇన్ ఎనీ ట్రాన్సిస్టర్ కాన్ఫిగరేషన్. ఇన్ ఎనీ ట్రాన్సిస్టర్ కాన్ఫిగరేషన్ ఏమని చెప్పామండి, ఎమిటర్ కరెంట్ ఇస్ ఈక్వల్ టు ద బేస్ కరెంట్ ప్లస్ కలెక్టర్ కరెంట్. నెక్స్ట్ చేంజ్ ఇన్ కరెంట్. ఓకే, చేంజ్ ఇన్ కరెంట్ అంటే ఏమి యాడ్ చేస్తాం మనం? డెల్టా యాడ్ చేస్తాం. అంటే డెల్టా ఐ ఈక్వల్ టు డెల్టా ఐబి ప్లస్ డెల్టా ఐసి. దీని ఈక్వేషన్ నెంబర్ 1 అనండి, ఇది సెకండ్ పారామీటర్లో ఈక్వేషన్ నెంబర్ 1. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ ఈక్వేషన్ని దేంతో డివైడ్ చేయాలి? ఏమని చెప్పాను ప్రీవియస్ వీడియోలో, ఈ రెండు మనం తీసుకున్న రిలేషన్ ఫైండ్ అవుట్ చేసే రెండిట్లో ఏది కామన్గా ఉందో ఆ కామన్ టర్మ్తో ఈ ఈక్వేషన్ని డివైడ్ చేయండి అన్నాను. ఇక్కడ చూడండి డెల్టా ఈ ఉంది, ఇక్కడ కూడా ఏముంది డెల్టా ఈ ఉంది కదా. ఇప్పుడు ఈ ఈక్వేషన్ 1ని డెల్టా ఈతో డివైడ్ చేయండి. ఓకే, డివైడింగ్ ఈక్వేషన్ 1 విత్ డెల్టా ఐ. ఈక్వేషన్ 1ని డెల్టా ఈతో డివైడ్ చేయండి. ఇప్పుడేమవుతుంది డెల్టా ఐ బై డెల్టా ఐ ఈక్వల్ టు ఇటు డెల్టా ఐబి బై డెల్టా ఐ ప్లస్ డెల్టా ఐసి బై డెల్టా ఐ. ఓకే, ఇది క్యాన్సిల్ అయిపోతుంది కదా, 1 ఈక్వల్ టు. ఇక్కడ చూడండి మనకి గామా ఫార్ములా ఏమని చెప్పాము, డెల్టా ఐ రాద్దామండి. గామా ఈక్వల్ టు ఏమన్నాము, డెల్టా ఐ ఐఈ బై డెల్టా ఐబి. గామా ఫార్ములా ఏంటి, డెల్టా ఐఈ బై డెల్టా ఐబి. బట్ ఇక్కడ మనకేముంది, రివర్స్ ఉంది కదా. అంటే ఏమని రాయొచ్చు మనం, 1 బై గామా ప్లస్ ఆల్ఫా ఫార్ములా ఏంటి, డెల్టా ఐసిఈ బై డెల్టా ఈ కదా. అంటే ఇప్పుడు ఈ ప్లేస్లో ఏమని రాయొచ్చు మనం, ఆల్ఫా రాయొచ్చు. ఓకే, 1 ఈక్వల్ టు ఆల్ఫాని ఇటు ఉంచేసి రిమైనింగ్ టర్మ్ని ఇటు తీసుకొచ్చేయండి. ఇటు వచ్చితే ఏమవుతుంది, 1 బై గామా ఈక్వల్ టు ఆల్ఫా అవుతుంది. ఇక్కడ ఎల్సిఎం చేయండి. ఎల్సిఎం చేస్తే ఏమవుతుంది, గామా గామా మైనస్ 1 ఈక్వల్ టు ఆల్ఫా. ఓకే, ఇది మనకి ఆల్ఫా వచ్చింది. నెక్స్ట్ ఏం రావాలి మనకి, గామా రావాలి. గామా రావాలి అంటే ఈక్వేషన్ మళ్ళీ రీఅరేంజ్ చేసుకోవచ్చు కదా. ఎలా చేసుకోవచ్చు రీఅరేంజ్ అంటే, ఈ 1 బై గామాని ఇటు ఉంచేసి ఈ ఆల్ఫాని అటు తీసుకెళ్ళండి. అప్పుడు ఏమవుతుంది, 1 మైనస్ ఆల్ఫా ఈక్వల్ టు 1 బై గామా అవుతుంది. ఓకే, ఇప్పుడు గామా ఈక్వల్ టు ఏమని రాయొచ్చు, ఈ గామాని ఇటు పంపించేసి దీని ఇటు ఈ 1 మైనస్ ఆల్ఫాని ఇటు తీసుకొచ్చేయచ్చు కదా. అంటే గామా ఈక్వల్ టు 1 బై 1 మైనస్ ఆల్ఫా. ఓకే, ఇది మీకు రిలేషన్ బిట్వీన్ ఆల్ఫా అండ్ గామా. నెక్స్ట్ పారామీటర్ రిలేషన్షిప్ రిలేషన్ బిట్వీన్ బీటా అండ్ గామా చూద్దామండి. ఓకే, రిలేషన్ బిట్వీన్ బీటా అండ్ గామా కదా. బీటా ఈక్వల్ టు ఫార్ములా డెల్టా ఐసిఈ బై డెల్టా ఐబి. గామా ఫార్ములా డెల్టా ఐఈ బై డెల్టా ఐబి. ఇన్ ఎనీ ట్రాన్సిస్టర్ కాన్ఫిగరేషన్ ఐఈ ఈక్వల్ టు ఏమవుతుంది, ఐబి ప్లస్ ఐసి. నెక్స్ట్ చేంజ్ ఇన్ కరెంట్. ఓకే, అప్పుడేమవుతుంది, డెల్టా ఐఈ ఈక్వల్ టు డెల్టా ఐబి ప్లస్ డెల్టా ఐసి. దీని ఈక్వేషన్ నెంబర్ 1 అనండి. ఇప్పుడు ఈక్వేషన్ 1ని దేంతో డివైడ్ చేయొచ్చు? ఓకే, డివైడింగ్ ఈక్వేషన్ 1 విత్ దేంతో డివైడ్ చేయొచ్చు? ఈ రెండిట్లో ఏం కామన్గా ఉందండి, డెల్టా ఐబి కామన్గా ఉంది కదా. డివైడింగ్ ఈక్వేషన్ 1 విత్ డెల్టా ఐబి వి గెట్. ఓకే, డెల్టా ఐబితో డివైడ్ చేస్తే ఏమొస్తుందో చూద్దాం. డెల్టా ఐఈ బై డెల్టా ఐబి ఈక్వల్ టు డెల్టా ఐబిఈ బై డెల్టా ఐబి ఈక్వల్ సారీ ప్లస్ డెల్టా ఐసిఈ బై డెల్టా ఐబి.
ఇది క్యాన్సిల్ అయిపోతుంది కదా. ఓకే, డెల్టా ఐఈ బై డెల్టా ఐబి అంటే ఏంటి మనకి? గామానేగా, గామా ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? డెల్టా ఐఈ బై డెల్టా ఐబి అంటే ప్లేస్లో ఏమేమి రాయొచ్చు మనం? గామా రాయొచ్చుగా, గామా ఈక్వల్ టు వన్ ప్లస్ ఇక్కడేమని రాయొచ్చు. ఓకే, బీటా ఫార్ములానేగా, బీటా ఫార్ములా ఏమన్నాము? డెల్టా ఐసీ బై డెల్టా ఐబి అంటే ఈ ప్లేస్లో ఏమని రాయొచ్చు? బీటా రాయొచ్చు. లేదు ఇంకెలా రాయొచ్చు? గామా ఈక్వల్ టు వన్ ప్లస్ బీటా అని రాయొచ్చు. ఆర్ బీటా ఈక్వల్ టు ఏమని రాయొచ్చు? ఈ వన్ ఇంటి తీసుకెళ్తే ఏమవుతుంది? గామా మైనస్ వన్ అవుతుంది. ఓకే, ఇలా కూడా రాయొచ్చు. ఇవి మీకు రిలేషన్ బిట్వీన్ బీటా అండ్ గామా. నెక్స్ట్ ఇప్పుడు ఏం చూద్దామంటే రిలేషన్ బిట్వీన్ ఆల్ఫా బీటా అండ్ గామా చూద్దామండి. రిలేషన్ బిట్వీన్ ఆల్ఫా బీటా అండ్ గామా. ఓకే, ఆల్ఫా ఈక్వల్ టు ఏంటి ఫార్ములా? డెల్టా ఐసీఈ బై డెల్టా ఐఈ. బీటా ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? డెల్టా ఐసీఈ బై డెల్టా ఐబి. అలానే గామా ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? డెల్టా ఐఈ బై డెల్టా ఐబి. ఓకే, ఈ త్రీ నోట్ చేసిన తర్వాత ఇన్ ఎనీ ట్రాన్సిస్టర్ కాన్ఫిగరేషన్ ఇన్ ఫార్ములా ఐఈ ఈక్వల్ టు అంటే ఎమిటర్ కరెంట్ ఈజ్ ఈక్వల్ టు ద బేస్ కరెంట్ ప్లస్ కలెక్టర్ కరెంట్. నెక్స్ట్ చేంజ్ ఇన్ కరెంట్ అంటే ఏమని రాస్తాం? డెల్టా ఐఈ ఈక్వల్ టు డెల్టా ఐబి ప్లస్ డెల్టా ఐసి. దీని ఈక్వేషన్ నెంబర్ 1 అనండి. డివైడింగ్ ఈక్వేషన్ 1 విత్ డెల్టా ఐసి అంటే ఇప్పుడు మనకి ఏంటంటే ఆల్ఫా బీటా గామా అనేది మనకు వచ్చే ఈక్వేషన్లో రిలేషన్ అనేది ఉండాలి. అందుకే ఇప్పుడు ఈక్వేషన్ 1 నేను దేంతో డివైడ్ చేస్తున్నాను? డెల్టా ఐసీతో డివైడ్ చేస్తున్నాను. అంటే ఏమవుతుంది? డెల్టా ఐఈ బై డెల్టా ఐసీ ఈక్వల్ టు డెల్టా ఐబీ బై డెల్టా ఐసీ ప్లస్ డెల్టా ఐసీ బై డెల్టా ఐసీ. ఇది క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ డెల్టా ఐఈ బై డెల్టా ఐసీ అంటే మనకి ఆల్ఫాకి రివర్స్ కదా. ఓకే, ఆల్ఫా ఈక్వల్ టు ఏమని ఉంది? డెల్టా ఐసీ బై డెల్టా ఐఈ ఉంది, బట్ ఇక్కడ రివర్స్ ఉంది కాబట్టి ఈ ప్లేస్లో మనం ఏమని రాయొచ్చు? 1/α అని రాయొచ్చు. ఈక్వల్ టు ఇక్కడ మనకి బీటా ఫార్ములా ఏముంది? డెల్టా ఐసీ బై డెల్టా ఐబీ ఉంది, బట్ ఇక్కడే ఉంది డెల్టా ఐబీ బై డెల్టా ఐసీ ఉంది. దీన్ని కూడా ఎలా రాయొచ్చు? 1/β రాయొచ్చు ప్లస్ 1. ఓకే, ఇప్పుడు 1/α ఈక్వల్ టు ఎల్సిఎం చేయండి, బీటా 1/β. ఓకే, ఇప్పుడు ఈ 1/β ప్లేస్లో ఏమని రాయొచ్చు మనం? గామా రాయొచ్చు కదా, ఇక్కడ ఉంది చూడండి. ఓకే, గామా ఈక్వల్ టు 1/β అని ఉంది కదా. ఇప్పుడు ఈ 1/β ప్లేస్లో మనం గామా రాయొచ్చుగా, అంటే 1/α ఈక్వల్ టు గామా బై బీటా. దీని నుంచి ఇప్పుడు ఆల్ఫా ఈక్వల్ టు ఏం రాయొచ్చు? ఆల్ఫా ఈక్వల్ టు బీటా బై గామా. ఓకే, ఇది మీకు రిలేషన్ బిట్వీన్ ఆల్ఫా బీటా అండ్ గామా. ఓకే, చాలా అంత కష్టపడేది ఏం కాదు, బట్ ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే, ఈ వీడియో మీకు అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.